నమస్కారం వినకొన నిస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఈపురు మండలం ఇనిమెల్ల గ్రామ నూతన సర్పంచిగా మాచర్ల అంకమ్మ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు వినకొండ పట్టణంలోని 1వ వార్డు కళ్యాణపురి కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం मुख्य अतिथि हाजर माजी एमएलए जीवी आंजनेयुलु ईपुरु मंडलम कोन्नमुट्ल ग्रामंलो पोलीसुल पल्ले निद्र कार्यक्रमं प्रशांत वातावरणंलो जीविंचालनि सूचिंचिन रूरल सीए सुधाकर् ईपुरु मंडलम इनिमेल्ल ग्रामं नंदु इनिमेल्ल ग्राम सर्पंचिगा माचर्ल अंकम्म प्रमाण स्वीकार महोत्सव निर्वहिंचारु कार्यक्रमानिकि मुख्य अतिथिगा शासन सभ्युलु बोल्ला ब्रह्मनायुडु हाजरै नूतन सर्पंचनु प्रत्येकंगा अभिनंदिंचारु ब्रह्मनायुडु विनुकोंडा फ्लाट रोड चेसाडु पन्नन बगलगोट्टाडु मंच नीति समस्या पूर्ति स्थाई परिष्कार निर्माण अंडर पास ब्रिज निर्माण वड़कल हास्पिटल पेदवाचा अदे विधा आर को हास्पिटल प्रति ऊर्जा आय अभिवृद्धि कार्यक्रम भाग में मुझे विधा గర్వంగా విధంగా ఒక్కల కాకపోతే ఒక్కలన్న నేను పోయిన తర్వాత కూడా చెప్పుకోవాలి అనుకునే మనసుతో అదే ఉద్దేశంతో అదే విధంగా ముందుకి ఇన్ని తీసుకెళ్తున్నామని మరొకసారి మెరుగపూడి సెల అది కూడా వల్లపల్లి మండలానికి తీసుకొస్తున్నాం మరి ఇవన్నీ వస్తనే అంటే ఇవన్నీ చేస్తున్నాం అంటే ఎమ్మెల్యే ఆయన పరిధిలో ఆయన ప్రయత్నం చేశాడు కాబట్టి మరి ఆనాడు వాళ్ళు చేయలేదు ఈనాడు మనం చేశామని చెప్పుకోగలుగుతున్నాం అట్లాగే అక్కమ్మగారు కూడా బ్రహ్మాండంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అందర్ని వచ్చిన వాళ్ళని పలకరించి ఆయన అవకాశం మరి అందరికీ కాదు ఆ అవకాశం మీకు వచ్చింది నువ్వు చాలా మరి నీ అదృష్టం అని ఈ సందర్భంగా ఒక పెద్ద ఊరికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మీరు ప్రమాణ స్వీకారం చేయడం మరి ఒకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ రాబో ఎన్నికల్లో జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం శనివారం వినుకొండ పట్టణంలోని 1వ వార్డు కళ్యాణపురి కాలనీలో నిర్వహించారు టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించి వైసీపీ అక్రమాలను వివరించి మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు मुख्य अतिथि हाजर जेवी आंजनेयुलु प्रजलनु उद्देशिंची मात्लाडुतू वैसीपी प्रभुत्वं अधिकारं चेपट्टिन तरुवात राष्ट्रंलो भवन निर्माण कार्मिकुल भवितव्यं प्रश्नार्थकंगा मारिंदन्नारु पल्लाडु जिल्ला एस्पी आदेशाल मेरकु रूरल सीआई सुधाकर् आध्वर्यंलो एस्ई मोहम्मद फिरोज्तो कलिसि ईपुरु मंडलं कोन्नमुट्ल ग्रामंलो पल्ले निद्र कार्यक्रम निर्वहिंचारु सीआई मात्लाडुतू ग्रामाल्लो प्रशांतमैन वातावरणंलो जीविंचालनी अर्लल्लु गोडवलकु पाल्पडवद्दनी सूचिंचारु एन्निकल संदर्भंगा ग्रामाल्लो प्रशांतंगा ओटु हक्कुनु विनियोगिंचुकोवालनी कोरारु ఈ నెల 27 28 తేదీలలో విజయవాడ జింఖాన గ్రౌండ్ లో జాతీయ రైతు సంఘాల కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగు మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పిలుపులు ఇచ్చారు బొల్లాపల్లి ఈపురు మండలాల్లో ప్రచారం నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు కె హనుమంత రెడ్డి అధ్యక్షత వహించి ప్రచారం ప్రారంభించగా ఉలవలపూడి రాము మాట్లాడుతూ జాతీయ రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 27 28 తేదీల్లో మన విజయవాడలో జరుగు మహా ధర్నాను వినుకొండ నియోజకవర్గ రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు ఈ నెల 27 28 తేదీల్లో విజయవాడ జింకాన గ్రౌండ్లో దేశవ్యాప్తంగా సంయుక్త రైతు సంఘాలు కార్మిక సంఘాలు
ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల పాటు మహాధర్నాని నిర్వహించబడుతుంది. దేశంలో ఈరోజు మహాధర్నాని ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా రైతులను ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న ఈ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా రైతులు వాడే ఏదైతే ఎరువులు పురుగు మందుల్ని రెట్టింపు చేసిన ఘనత ఈ యొక్క ప్రధానమంత్రికే దక్కింది. పినుకొండ పాత శివాలయంలో స్వామి మాల ధరించిన స్వాములకు అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో సద్ది వితరణ కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. 18వ రోజు సద్ది వితరణ గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగినేని రాఘవరావు ఏర్పాటు చేశారు. అనంతరం రాఘవరావు రమణమ్మ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సద్ది వితరణ చేశారు. ఇందులో టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్కు ఆహ్వానించి సద్ది వితరణ చేయించారు. అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ సభ్యులకు రాఘవరావు దంపతులను దృశ్యాలువతో మెమొంటోతో ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలుపుతూ తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాఘవ సేవలను అయ్యూబ్ ఖాన్ ప్రశంసించారు. విశ్వకర్ణ కళ్యాణ యోజన పథకం రాష్ట్ర ప్రభుత్వానికి కాదని కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకం అని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాట్లాడుతూ గత నెల 17వ తారీఖున నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రారంభించిన పథకమే విశ్వకర్మ కళ్యాణ యోజన అని, ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 3500 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదిన రోజున ఈ దేశ ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి, చేతి ఉత్తుల వారికి చేతులు ఇవ్వాలని చెప్పేసి, మరి విశ్వకర్మ యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజున మరి రిలీజ్ చేసినప్పుడు ఈ భారతదేశంలో మొత్తం కలిసి కూడా 273 మరి జిల్లాలకు ఇవ్వడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఇవ్వడం జరిగినప్పుడు చిత్తూరు, తర్వాత పశ్చిమ గోదావరి, తర్వాత తిరుపతి, ఈ 3 జిల్లాలు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు ఈ రోజున మరి వారం క్రితం కూడా మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజున మరి సిఎస్సి సెంటర్కి లాగిన్ ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. రేపు మరి రాత్రి ఉత్తర్వులు వస్తారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత్రికి వచ్చి ఉత్తర్వులు వచ్చింటాయి, ఎందుకంటే మొదలు ఇస్తామని చెప్పి అన్నారు. అయితే ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం హైజాక్ చేసి అది వాడదని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇచ్చింది మోడీ గారు. ఈరోజు ఇప్పటికే గ్రామాల్లో మరి ఆన్లైన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో విశ్వకర్మ ఏంటంటే ఇదందరికీ కూడాను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆన్లైన్ అప్లై చేస్తే దాన్ని మరి అది ఆన్లైన్లో తీసుకున్న తర్వాత వాళ్ళు నసరాపేటలో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక 5 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 5 రోజుల ట్రైనింగ్లో కూడా ఒక్కొక్క వ్యక్తికి 500 రూపాయలు చొప్పున 5 రోజులకు 500 రూపాయలు ఇచ్చి మరి ఒక కిట్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వృత్తిపరంగా ఉన్నారో, మంగలైతే మంగళ కిట్టు, లేకపోతే మిషన్లు అయితే మిషన్ సంబంధించిన కుట్లు, చెప్పులు కుట్టే వాళ్ళకి వాళ్ళకు ఒక కిట్టు, అటువంటి వాళ్ళకి కిట్లు ఇచ్చేసేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత మరి ఈ పథకం ఆ ఇచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు దీనికి ఒక 1 లక్ష రూపాయలు లోను, ఫస్ట్ ఈ 1 లక్ష రూపాయలు లోన్ కూడా 16 నెలల్లో 5% అంటే 54% వడ్డీ చొప్పున తిరిగి కట్టాల్సి వస్తుంది. ఈ 16 నెలల కింద పూర్తి చేస్తే మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇస్తారు. మళ్ళీ అది కింద పూర్తి చేస్తే మళ్ళీ 3 లక్షల రూపాయలు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలని చెప్పి, వాళ్ళ కారణంగా వాళ్ళు బ్రతకాలని చెప్పి సందర్భం పెట్టినటువంటి ఈ పథకం. దీనికి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి మొత్తానికి 3500 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి ఈరోజు మరి ఈ పథకాన్ని కొంతమంది ఈరోజు గ్రామం ఎందుకు ఎక్కడే ఉన్నటువంటి మరి మగ్రంలో మరి వైసీపీ వాళ్ళు ఏదో బీసీ పథకం వచ్చింది అని చెప్పి చాటింపు వేయడం, తర్వాత అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది అప్లికేషన్స్ మాత్రం పెట్టుకునే ప్రశ్న లేదు. ఇది తీసుకొచ్చి సిఎస్సి సెంటర్లో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అటువంటి వాటలు వైసీపీ వాళ్ళ మాటలు మాత్రం నమ్మద్దని చెప్పి మనం చేస్తూ, ఇది కేవలం బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారిపెట్టినటువంటి పథకం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. వినుకొండ మాల ధరించిన స్వాములకు నిత్య సద్ది దానం చేస్తున్న దాతలకు వినుకొండ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు గాలం ప్రసన్న, దేశావత్ రాజేంద్ర నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శాస్త్రులు ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కొండ వద్ద వెంచేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో
ఈ నెల 8వ తేదీ నుంచి ప్రతి ఒక్క మాలధారు ధరించిన స్వాములకు సద్ది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశం మాలధారుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఆంధ్ర రాష్ట్రంలో జరిగే కుల జనగణన సమగ్ర సర్వే పూర్తి స్థాయిలో చేపట్టాలని కుల జనగణన జరిపే తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను అన్నారు। ఆయన మాట్లాడుతూ సర్వే సమయంలో ప్రజలను ఎవరి నివాస ప్రాంతాల్లో వారు ఉండేలా అవగాహన కల్పించాలని ఒకే కులము వారు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న ఆ యొక్క కులమును గుర్తించి కుల అవగాహన ఉన్న వాలంటీర్స్ మాత్రమే ఉపయోగించాలని తెలిపారు। అందరికీ నమస్కారం। నేను బాదుగున్నల శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం। ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ కుల జనగణనను చేపడతామని చెప్పేసి ప్రకటన చేయడం అందరికీ తెలిసిన విషయం। మరి దాని సందర్భంగా ఒక మూడు పైలట్ ప్రాజెక్టులుగా చేసి మూడు ప్రాంతాల్లో కూడా ఒక ట్రయల్ నిర్వహించడం జరిగింది। అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మరి ఇదే నవంబర్లో రెండు మూడు డేట్లు మార్చడం కూడా జరిగింది। నిన్న సంబంధిత మంత్రి గారు చెల్లిపోయిన వేణుగోపాలరావు గారు మరి ఈ నెల 27వ తేదీన జరగాల్సింది డిసెంబర్ 9వ తారీఖు జరుపుతామని ప్రకటించారు। అయితే సరే వాయిదా వేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు। అయితే ఏదైతే ఈ కుల జనగణన ఉందో దీని మీద రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్। మరి ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల గారి సమక్షంలో వెల్ఫేర్ అధికారులు అలాగనే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు బీసీ సంఘాలందరూ కూడా పిలిచి ఈ ప్రక్రియ మీద ఒక వివరణ తీసుకోవడం సూచనలు సలహాలు జరిగింది। శని త్రయోదశి సందర్భంగా స్థానిక నసరాపేట రోడ్డులోని శనిశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు పరమేశ్వరరావు జానపాటి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు హారతులు నిర్వహించినట్లు వివరించారు। మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు పేర్కొన్నారు। ఈరోజు మన వినుకొండ పట్టణ నగర శివారులో కొలువై ఉన్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నందు శని త్రయోదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు హారతులు నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం భక్తులకు 12 గంటల నుంచి భారీగా అన్న సమారాధన కార్యక్రమం అనగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। 3 గంటలకి స్వామివారికి సహస్రనామార్చన పూజ మరియు 5 గంటలకి స్వామివారికి శని మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ఇది మొత్తం కూడా మన వినుకొండ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఆయురారుగా అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ శనేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మన నియోజకవర్గం మీద ప్రసరించి మన యొక్క నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా లోక కళ్యాణం ప్రాంతం మొత్తం కూడా సశశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు స్వామివారికి ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారందరూ కూడా స్వామివారిని దర్శించి తైలాభిషేకం నిర్వహిస్తే ఈ యొక్క శని బాధం నుంచి నివారణ పొందొచ్చు। మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది, వృచ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది, సింహరాశి వారికి కంటక శని ఉంది। కాబట్టి ముఖ్యంగా ఈ రాశుల వారు ఈ శని త్రయోదశ పర్వదినం రోజున స్వామివారికి అభిషేకించి ఈ యొక్క నల్ల నువ్వులు నువ్వులను దానం ఇచ్చినట్లయితే సహకారాలు అందించినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని అనేటువంటిది పొందవచ్చు। కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశ రోజున స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాం। ఓం శం శనేశ్వరాయ నమః। వినుకొండ న్యూస్ సమాప్తం, తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।